Good morning, students. This is M. Prasad Raju. Stand before you to continue the classes of Applied Physics Unit 3, Free Electron Theory of Metals. Now, today's class, we are going to discuss about the problems on Free Electron Theory of Metals. And the other day, we have completed the theoretical part of Free Electron Theory of Metals, Part 1 and Part 2. Now, we are going to enter into the problems involved in Free Electron Theory of Metals. Okay, now I would like to go to the first problem, which is known as like this. I'm read out this first problem so that you could understood well. The first problem is find the relaxation time of conduction electrons in a metal of resistivity 1.54 into 10 power minus 8 ohm meter if the metal has 5.8 into 10 power 28 conduction electrons per meter. Okay, this was the problem. So if you look at this problem, ee lekkana ganaku manam chustunnatayite deentlo relaxation time of conduction electrons ni kanukomunnadu oka metal lo mari relaxation time of conduction in electrons in a metal annapudu aa metal yokka resistivity manaku ichchadu enta ichchadu 1.54 into 10 power minus 8 ohm meters ichchadu eppudai ante aa metal yokka conduction electrons ante number of conduction electrons enta unnapudu 5.8 into 10 power 28 unnapudu okay nandi. So now I am going to write the solution of this problem. Look at carefully. First of all, I am writing the given data here. The resistivity of metal rho is equal to 1.54 into 10 power minus 8 ohm meters. Ikkada I would like to explain a small portion of this letter rho. Rho ante enti ante resistivity anta. Okay. Oka metal yokka resistance eppudu kuda aa metal yokka length ki directly proportional ga untundi. Area of cross section ki inversely proportional ga untundi. So how could we write that now? R directly proportional to L by E. ఇప్పుడు ఆ ప్రొపోర్షనల్ రిమూవ్ చేసేస్తే మనం కాన్స్టెంట్ పెడతాం. ఆ కాన్స్టెంట్ రో అని ఓకేనండి. ఈ రోకి మనం ఇచ్చే పేరు ఏంటంటే రెసిస్టివిటీ అంటారు. కొన్ని పుస్తకాల్లో స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అని కూడా పిలుస్తారు. ఓకే, సో ద రెసిస్టివిటీ ఆఫ్ మెటల్ మనకి ఇచ్చేసాడు లెక్కలో. ఇదిగోండి 1.54 into 10 power minus 8 ohm meters. నంబర్ ఆఫ్ కండక్షన్ ఎలక్ట్రాన్స్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? N is equal to 5.8 into 10 పవర్ 28 పర్ మీటర్ క్యూబ్. 10 పవర్ 28 పర్ మీటర్ క్యూబ్ అన్న డినామినేటర్ లో ఉన్న మీటర్ క్యూబ్ పైకి వస్తే మీటర్ టు ద పవర్ ఆఫ్ మైనస్ 3 అన్న ఒకటే. తర్వాత ఛార్జ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్, ఇది మనకు ప్రాబ్లమ్ లో ఇవ్వకపోయినా కూడా కాన్స్టెంట్ గా మనం టేకప్ చేస్తాం. ఎప్పుడు కూడా ఛార్జ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ అలాగే మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఈ రెండింటినీ కూడా మనం ఎప్పుడు కాన్స్టెంట్ గా గుర్తుపెట్టుకోవాలి. ఇస్ ఇట్ క్లియర్? సో ఐఎమ్ రీడ్ అవుట్ హియర్. ఛార్జ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ మీ అందరూ తెలుసు, ఈ ఈజ్ ఈక్వల్ 1.6 into 10 power minus 19 కూలంబ్స్. మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఎం ఈజ్ ఈక్వల్ 9.1 into 10 power minus 31 కేజ్. ఓకే, సో ఈ ప్రాబ్లం మొత్తం మీద మనల్ని అడిగింది ఏంటి అంటే రిలాక్సేషన్ టైం. సో రిలాక్సేషన్ టైం తీసుకురావడానికి గాను మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ కండక్టివిటీని టేకప్ చేస్తాం. సో మై కండక్టివిటీ ఈజ్ నథింగ్ బట్ రో ఈజ్ ఈక్వల్ టు ఎనీ స్క్వేర్ టౌ బై ఎం అనుకో. అంటే ఎలా వస్తుందో చూద్దాం ఒకసారి. చూడండి ఒకసారి జాగ్రత్తగా. రో ఈజ్ ఈక్వల్ టు రో ఈజ్ ఈక్వల్ టు ఎనీ స్క్వేర్ టౌ బై ఎం. ఓకే, మరి దీన్ని ఎలా రాస్తాం మనం? దాంట్లో ఆ ఏ లెటర్ ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే కండక్షన్ కండక్టివిటీ ఈ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఎనీ స్క్వేర్ టౌ బై ఎం. నేను అంతకుముందు థియరిటికల్ పార్ట్లో చెప్పాను, ఎలక్ట్రికల్ కండక్టివిటీ డెరివేషన్లో రో అంటే కండక్టివిటీ, మరి ఎన్ అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఈ అంటే ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్, టౌ అంటే రిలాక్సేషన్ టైం, ఎం అంటే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో ఈ ప్రాబ్లం మొత్తం మీద మనకు కావాల్సింది ఏంటంటే టౌ అనమాట. ఈ టౌని మనం ఏమంటామంటే రిలాక్సేషన్ టైం అంటాం. ఓకే, సో ది రిలేషన్షిప్ బిట్వీన్ కండక్టివిటీ అండ్ రెసిస్టివిటీ, ఈ రెండింటి మధ్య రిలేషన్ కనుక మనం తీసుకుంటే కండక్టివిటీ ఈజ్ నథింగ్ బట్ ద రెసిప్రోకల్ క్వాంటిటీ ఆఫ్ రెసిస్టివిటీ. అంటే మనం తెలుగులో కండక్టివిటీని ఏమంటాం అంటే విద్యుత్ వాహకత అంటాం. విద్యుత్ వాహకత యొక్క విలోమ రాశి నిరోధకత అంటాం తెలుగులో, అంటే రెసిస్టివిటీ అన్నమాట. సో వాట్ ఈస్ ద ఇంట్రెస్టింగ్ రిలేషన్షిప్ బిట్వీన్ రెసిస్టివిటీ అండ్ కండక్టివిటీ అంటే మై రెసిస్టివిటీ ఈజ్ నథింగ్ బట్ 1/ρ, లేదంటే రో ఈజ్ ఈక్వల్ టు 1/ρ అని కూడా అనొచ్చు. ఈ రెండింటిని మనం చదివేటప్పుడు రో అని అంటాం, కానీ దీన్ని కండక్టివిటీ అంటాం, దీన్ని ఏమో రెసిస్టివిటీ అంటాం. సో ఇప్పుడు రెసిస్టివిటీకి మనకు ఒక ఫార్మ్ ఉంది, స్టాండర్డ్ ఫార్మ్. అదేంటంటే నేను సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఎన్ఈ స్క్వేర్ టౌ బై ఎం అన్నాను, దీన్ని తిరగేస్తే వచ్చేది రోనేగా. అంటే ఏంటనమాట, కండక్టివిటీ యొక్క విలోమానుపాత రాశి ఏమన్నా ఉంది అంటే అదే రెసిస్టివిటీ, దట్ ఈస్ నథింగ్ బట్ రో. సో అంటే ఇక్కడ డినామినేటర్లో నాకు ఎం ఉంది, న్యూమరేటర్లో ఎన్ఏ స్క్వేర్ టౌ ఉంది. ఇక్కడికి వచ్చినట్టు ఏమైంది, న్యూమరేటర్లో ఎం వచ్చింది, డినామినేటర్లో ఎన్ఏ స్క్వేర్ టౌ వచ్చింది. అంటే ఏంటనమాట, ఈ రోని మనం రెసిస్టివిటీ అంటున్నాం, ఈ రోని కండక్టివిటీ అంటున్నాం. ఇప్పుడు నేను ఈ రోని 1/ρ అని అనుకోండి, నథింగ్ బట్ ఈ రో వస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? సో
ఇప్పుడు ఎప్పుడైతే నాకు ఫైనల్గా కంక్లూడ్ చేస్తున్నాను ఒకసారి చూడండి. సో నాకు రెసిస్టివిటీ వచ్చేసింది. రెసిస్టివిటీ వచ్చిన తర్వాత నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు దాని నుంచి టౌన్ తీసుకొస్తున్నా. టౌన్ తీసుకొచ్చి అనుకోండి, దీని నుంచి ఇదిగోండి, ఇది మొత్తం అంతా ఏమిటి నాకు రో. రో ఈజ్ ఈక్వల్ టు ఎం బై ఎన్ఈ స్క్వేర్ టౌ. దీని నుంచి నేను టౌన్ బయట తీసుకొస్తే మై టౌ ఈజ్ ఈక్వల్ టు ఎం బై ఎన్ఈ స్క్వేర్ రో. అంటే నేను క్రాస్ మల్టిప్లికేషన్ ద్వారా ఈ టౌన్ బయట తీసుకొచ్చాను. తీసుకొస్తే టౌ ఈజ్ ఈక్వల్ టు ఎం బై ఎన్ఈ స్క్వేర్ రో. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఆ రెస్పెక్టివ్ వాల్యూస్ మనం డేటాలో ఏమైతే తీసుకున్నామో అవన్నీ నేను సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇప్పుడు ఒకసారి చూడండి జాగ్రత్త. సో దేర్ ఫార్ దట్ ఇంప్లాయ్స్ నౌ ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ ఆల్ ద వాల్యూస్. నౌ టౌ ఈజ్ ఈక్వల్ టు టౌ అంటే ఏమని చెప్పాము, రిలాక్సేషన్ టైం. టౌ ఈజ్ ఈక్వల్ టు ఎం అంటే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, 9.108 ఇంటూ 10⁻³ డివైడెడ్ బై ఎన్ అంటే నంబర్ ఆఫ్ కండక్షన్ ఎలక్ట్రాన్స్ పర్ మీటర్ క్యూబ్. ఎంత ఇచ్చాడు మనకు లెక్కలో, 5.8 ఇంటూ 10⁻28 ఇంటూ ఈ అంటే ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్, 1.602 ఇంటూ 10⁻¹⁹ హోల్ స్క్వేర్ ఇంటూ రో. రో అంటే ఏమంటమాట, రెసిస్టివిటీ. ఇది కూడా మనకు లెక్కలో ఇచ్చాం. సో ఎప్పుడైతే ఈ రెస్పెక్టివ్ వాల్యూస్ అన్ని మనము ఈ టౌ ఈజ్ ఈక్వల్ టు ఎం బై ఎన్ఈ స్క్వేర్ రోలో సబ్స్టిట్యూట్ చేసామో, అప్పుడు సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుందంటే 0.397 ఇంటూ 10⁻¹³ సెకండ్స్ వస్తుంది. దీన్ని నేను ఇంకా సింప్లిఫై చేసుకుంటే 3.97 ఇంటూ 10⁻¹⁴ సెకండ్స్ వస్తుంది. సో అల్టిమేట్గా నాకు రిలాక్సేషన్ టైం టౌ ఎంత వస్తుంది అంటే, మై టౌ ఈజ్ ఈక్వల్ టు 3.97 ఇంటూ 10⁻¹⁴ సెకండ్స్ అన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ ద వే ఆఫ్ మెథడాలజీ టు గెట్ ద సొల్యూషన్ ఇన్ ద ఫస్ట్ ప్రాబ్లమ్. నౌ విల్ గో టు సెకండ్ ప్రాబ్లమ్. ఐమ్ రీడ్ అవుట్ దిస్ ప్రాబ్లమ్. ద మీన్ ఫ్రీ కొలిషన్ టైమ్ ఆఫ్ కాపర్ అట్ 300 కెల్విన్ ఈజ్ ఈక్వల్ టు 2 × 10⁻¹⁴ సెకండ్స్. డిటర్మిన్ ఇట్స్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ. ద నంబర్ ఆఫ్ కండక్షన్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఎంత ఇచ్చాడు, 8.5 × 10⁻²⁸ మీటర్ క్యూబ్ ఇచ్చాడు. దీంట్లో మీరు ఈ ప్రాబ్లంలో జాగ్రత్తగా చూస్తే మనకు సొల్యూషన్ ఏమేమి ఇచ్చాడంటే చూడండి జాగ్రత్తగా. మీన్ ఫ్రీ కొలిజన్ టైం ఇచ్చాడు. ఒక్కొక్కసారి టెర్మినాలజీ మారుస్తూ ఉంటాడు. అదేంటంటే మీన్ ఫ్రీ కొలిజన్ టైం అన్న, రిలాక్సేషన్ టైం అన్న, రెండు ఒకటే. రెండింటిని కూడా మనం టౌతోనే చూపిస్తాం. జాగ్రత్త చేయండి. మీన్ ఫ్రీ కొలిజన్ టైం, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద నేమ్ ఫర్ ది రిలాక్సేషన్ టైం. ఓకే, సో అది ఎంత ఇచ్చాడు మనకు లెక్కలో, 2 × 10⁻¹⁴ సెకండ్స్ ఇచ్చాడు. ఛార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ కాన్స్టెంట్, మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ కాన్స్టెంట్, ఈ వాల్యూస్ అన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఛార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ అంటే ఈ అన్నమాట, ఎంత ఉంటుంది, 1.6 × 10⁻¹⁹. మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఎం ఈజ్ ఈక్వల్ 9.1 × 10⁻¹⁹ కేజీ. ఇకపోతే నంబర్ ఆఫ్ కండక్షన్ ఎలక్ట్రాన్స్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 8.5 × 10⁻²⁸ మీటర్ క్యూబ్. ఇప్పుడు ఈ మూడు వాల్యూస్ని ఉపయోగించి మనం కండక్టివిటీ ఫార్ములాలో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే వీ విల్ గెట్ రో ఈజ్ ఈక్వల్ టు ఎన్ఈ స్క్వేర్ టౌ బై ఎం. ఓకే, ఇప్పుడు నేను రో ఈజ్ ఈక్వల్ టు ఎన్ఈ స్క్వేర్ టౌ బై ఎంలో ఇది ఫార్ములా అనమాట. సో రిలవెంట్ ఫార్ములా ఏంటంటే ఇది అన్నమాట. ఈ ఫార్ములాలో ఇప్పుడు నేను ఎన్ ఈ టౌ ఎం అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే లుక్ ఎట్ కేర్ఫుల్ హియర్. రో ఈజ్ ఈక్వల్ టు నౌ ఇదేమిటి, 8.5 × 10⁻²⁸ అంటే ఎన్, 1.6 × 10⁻¹⁹ అంటే ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్, టౌ అంటే 2 × 10⁻¹⁴ డివైడెడ్ బై 9.1 × 10⁻³⁹. ఇది మొత్తం మనం క్యాల్కులేటర్తో సింప్లిఫై చేస్తే వీ విల్ గెట్ 4.78 × 10⁻⁷ ఓం మీటర్స్ వస్తుంది. అర్థమైందండి. సో దిస్ ఓం మీటర్స్ ఈజ్ ద యూనిట్ ఫర్ కండక్టివిటీ. ఇస్ ఇట్ క్లియర్? సో ద ఎలక్ట్రికల్ కండక్టివిటీ మనం ఫైనల్గా ఎంత వచ్చిందంటే, దట్ ఈస్ నథింగ్ బట్ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 4.78 × 10⁻¹ పర్ ఓం మీటర్స్. పర్ ఓం మీటర్ అన్నాను నేను. పర్ ఓ మీటర్ అంటే ఇండక్ కనెక్టివిటీ, ఓన్లీ ఓ మీటర్ అంటే రెసిస్టివిటీ. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నౌ వీ విల్ గో ఫర్ ది థర్డ్ ప్రాబ్లమ్. ఇస్ ఇట్ క్లియర్? సో వీ హ్యావ్ కంప్లీటెడ్ ది సెకండ్ ప్రాబ్లమ్ సొల్యూషన్. నౌ ఐఎమ్ గోయింగ్ టు రీడ్ అవుట్ ది థర్డ్ ప్రాబ్లమ్. లెట్ అస్ సీ దిస్. ఫైండ్ ద డ్రిఫ్ట్ వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ కాపర్ వైర్ ఆఫ్ క్రాస్ సెక్షనల్ ఏరియా 10 mm². ఇస్ ఇట్ క్లియర్? లేదా చూడండి, డ్రిఫ్ట్ వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్. మరి అలాంటప్పుడు దాంట్లో ఎంత కరెంట్ ప్రవహిస్తుందో ఇస్తున్నాడు. వెన్ ద కరెంట్ వేరీస్, వెన్ ద కరెంట్ వైర్, వెన్ ద వైర్ క్యారీస్ ఎ కరెంట్ ఆఫ్ 100 ఆంపియర్స్, అజ్యూమ్ దట్ ఈచ్ కాపర్ ఐటమ్ కంట్రిబ్యూట్స్ 1 ఎలక్ట్రాన్ టు ద ఎలక్ట్రాన్ గ్యాస్, డెన్సిటీ ఆఫ్ కాపర్ ఈస్ 8.92 × 10³ కేజీ పర్ మీటర్ క్యూబ్, అటామిక్ వెయిట్ ఇచ్చాడు కాపర్ది 63.5, అవగాడ్రోస్ నెంబర్ ఇచ్చాడు 6.02 × 10⁶ కిలో మోల్స్ అంటాం. చూడండి, ఈ ప్రాబ్లం మొత్తం మీద మనకి ఏం కనుక్కోమని అంటే డ్రిఫ్ట్ వెలాసిటీ కనుక్కోవాలి. ఫస్ట్ మనకు ప్రాబ్లం ఇలా ఇవ్వగానే డేటా రాసుకుంటాం. ఏంటి డేటా అంటే చూడండి ఒకసారి,
క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ వైర్ ఏ ఎంత ఇచ్చాడు, 10 mm². నేను మీకు అంతకుముందు ప్రాబ్లమ్స్ లో చెప్పాను, ఒక ప్రాబ్లంలో ఉన్నటువంటి ప్రతి పిరామీటరు ఒకే రకమైనటువంటి యూనిట్ ని కలిగి ఉండాలి. ఒకవేళ అలా లేని పక్షంలో మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రాబ్లంలో క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ వైర్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, 10 mm² ఇచ్చాడు. ఎంఎం అంటే మిల్లీమీటర్, మరి 1 mm ఇచ్చుకుంటే ఎంత అవుద్ది, 10⁻³ అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని మీటర్స్ మీటర్ స్క్వేర్ లో కన్వర్ట్ చేస్తే ఎలా రాస్తానంటే 10⁻⁶ m². ఓకే, అలాగే ఈ వైర్ లో పాస్ అవుతున్న కరెంటు, కరెంటు పాసింగ్ త్రూ ద వైర్ I = 100 A. ఓకే, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ యాటమ్ 1, అలాగే డెన్సిటీ ఆఫ్ కాపర్ డి ఎంత ఇచ్చాడు, 8.928 10³ kg/m³³. అటామిక్ వెయిట్ ఇచ్చాడు 63.5, కాపర్ దాని యొక్క అటామిక్ వెయిట్. అలా అవగాడ్రోస్ నెంబర్, దీన్ని మనం ఎన్ సఫిక్స్ ఏతో సూచిస్తాం, 6.02 × 10⁶ kmol, ఇది కూడా కాన్స్టెంట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కొన్ని కంటెంట్స్ టేకప్ చేస్తాం. ఏంటా కంటెంట్స్ అంటే జాగ్రత్త చేయండి. మొట్టమొదటిది మనం కరెంట్ డెన్సిటీ క్యాలిక్యులేట్ చేస్తాం. కరెంట్ డెన్సిటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే వీ హ్యావ్ ఏ స్టాండర్డ్ ఫార్ములా, J = I/A. ఈ ఫార్ములా మనం జాగ్రత్తగా, సో దిస్ ఈస్ కాల్డ్ J = I/A. అంటే ఏంటి, యూనిట్ ఏరియా ఆఫ్ కరెంట్, ఒక యూనిట్ ఏరియా క్రాస్ సెక్షన్కి ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది అనే దాన్ని మనం కరెంట్ డెన్సిటీ అంటాం. ఓకేనా, అంటే కరెంట్ డెన్సిటీ ఈజ్ నథింగ్ బట్ J = I/A. ఓకే, కరెంట్ పర్ యూనిట్ ఏరియా అని మనం ఎట్లా డిఫైన్ చేస్తాము, దట్ కరెంట్ పర్ యూనిట్ ఏరియా క్రాస్ సెక్షన్ ఈజ్ నన్ అదర్ దాన్ కరెంట్ డెన్సిటీ, దేర్ఫోర్ J = I/A. లెక్కలో మనకి కరెంట్ ఎంత ఇచ్చాడంటే 100 A ఇచ్చాడు, అలాగే ఏరియా క్రాస్ సెక్షన్ ఎంత ఇచ్చాడు, 10 × 10⁻⁶, 10 mm² అని అడిగా. అంటే మనం మార్చుకుంటే కంప్లీట్గా మీటర్లోకి 10 × 10⁻⁶ సింప్లిఫై చేస్తే నాకు కరెంట్ డెన్సిటీ J = ఎంత వచ్చిందంటే 1 × 10⁷ A/m² వచ్చింది. ఓకే, అది అక్కడ పక్కన పెట్టాను. ఇప్పుడు 1 m³కి నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏమి ఉన్నాయో క్యాలిక్యులేట్ చేయాలి. దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, వీ హ్యావ్ ఏ ఫార్ములా ఫర్ స్మాల్ n. స్మాల్ n ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ యాటమ్ ఇంటూ NA ఇంటూ D బై అటామిక్ వెయిట్. ఇది ఒక ఫార్ములా, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ మీటర్ క్యూబ్ కనుక్కోవడానికి స్టాండర్డ్ ఫార్ములా. ఏంటంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ యాటమ్ ఇంటూ NA ఇంటూ D బై అటామిక్ వెయిట్. దీంట్లో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ యాటమ్ ఎంత, 1 × NA అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, 6.02 × 10⁶ ఇంటూ D అంటే డెన్సిటీ, 8.92 × 10³ / 63.5. ఇది మొత్తం నేను సింప్లిఫై చేస్తే నాకు నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ మీటర్ క్యూబ్ ఎంత వచ్చిందంటే 8.456 × 10⁸ m³. ఓకేనండి, ఇప్పుడు కరెంట్ డెన్సిటీ అనుకున్నాం, జే వచ్చేసింది, తర్వాత ఎన్ వచ్చేసింది. ఇప్పుడు ఈ రెండింటిని ఉపయోగించి వీ హ్యావ్ ఏ స్టాండర్డ్ ఫార్ములా ఫర్ రిలేషన్ బిట్వీన్ కరెంట్ డెన్సిటీ అండ్ డ్రిఫ్ట్ వెలాసిటీ. ఏంటది చూడండి జాగ్రత్తగా, నేను అంతకుముందు ఎలక్ట్రికల్ కండక్టివిటీ డెరివేషన్ పార్ట్లో మీకు ఈ రెండింటి మధ్య రిలేషన్ చెప్పాను, J = NeVd అని చెప్పాను. ఇది మనకి హాల్ ఎఫెక్ట్లో కూడా వస్తుంది, జే అంటే కరెంట్ డెన్సిటీ, ఎన్ అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఈ అంటే ఛార్జ్ ఆఫ్ ఛార్జ్ క్యారియర్, విడి అంటే డ్రిఫ్ట్ వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇప్పుడు ఈ ఫార్ములా నుంచి J = NeVd నుంచి నేను విడిని బయటకు తెచ్చాను అనుకోండి, ఎందుకని విడి తేవాలి, వీఆర్ అవర్ అల్టిమేట్ ఆర్టికల్ ఇస్ టు ఫైండ్ అవుట్ వాట్ డ్రిఫ్ట్ వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇది అడిగాడు మనం ఈ లెక్కలో. సో డ్రిఫ్ట్ వెలాసిటీ అంటే B/DA కదా, దేర్ఫోర్ నేను ఈ ఫార్ములా నుంచి విడిని బయటకు తీసుకొస్తే J/NE. అందుకోసం నేను ముందు జే కనుక్కున్నాను అనమాట. సో ఇప్పుడు VD = సబ్స్టిట్యూట్ చేసా అనుకోండి, కరెంట్ ఎంత నాకు, కరెంట్ డెన్సిటీ 1 × 10⁷ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, 8.456 × 10⁸ ఇంటూ ఛార్జ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్, 1.6 × 10⁻¹. ఇది మొత్తం సింప్లిఫై చేస్తే నాకు 0.0731 × 10⁴ m³/s. ఇది కూడా ఏంటనమాట, డ్రిఫ్ట్ వెలాసిటీ. డ్రిఫ్ట్ వెలాసిటీ అయినా ఏదైనా వెలాసిటీయే కాబట్టి ఇన్ ఎస్ఐ సిస్టమ్ వీ హ్యావ్ ఎ స్టాండర్డ్ ఫార్ములా టు మెజర్ ఎనీ వెలాసిటీ, దట్ ఈస్ నథింగ్ బట్ m³/s. ఓకేనండి, సో దేర్ ఫోర్ ఫైనల్ కన్క్లూషన్, ద డ్రిఫ్ట్ వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ B/DE = 0.00731 × 10⁴ m³/s. ఇస్ ఇట్ క్లియర్? నౌ కమింగ్ టు ద ఫోర్త్ మోడల్, ఇది చూడండి. క్యాలిక్యులేట్ ది ఫెర్మి ఫంక్షన్ ఫర్ అన్ ఎనర్జీ KBT అబౌవ్ ద ఫెర్మి ఎనర్జీ. ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫెర్మి ఫంక్షన్ అంటున్నాడు. ఫెర్మి ఫంక్షన్ అంటే అది మనకు ఫెర్మి డిరాక్ డిస్ట్రిబ్యూషన్ లాస్ లో వస్తుంది మనకు. అది ఈ దీంట్లో లెక్కలో మనకి ఏమి ఇచ్చాడంటే E - EF = KBT ఇచ్చాడు. సో స్టాండర్డ్ ఫార్ములా E - EF = KBTలో మీకు థియరిటికల్ పార్ట్లో నేను ఫెర్మి డిరాక్ డిస్ట్రిబ్యూషన్ లాలో ఈ ఫార్ములా చెప్పాను, మీకు గుర్తుందో లేదు. ఫెర్మి డిరాక్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అంటే వెన్ E < EF, E > EF, E = EF అయినప్పుడు
పిరమిడ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఎలా వర్క్ చేస్తుంది అనే దాని మీద అనమాట. సో ఈ మైనస్ ఈఎఫ్ ఇస్ ఈక్వల్ టు కేబిటి. దీంట్లో ఈఎఫ్ అంటేనేమో ఫెర్మి ఎనర్జీ, ఈ అంటేనేమో ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్, కేబి అంటే బోల్ట్జ్మాన్స్ కాన్స్టెంట్, టీ అంటే అబ్సల్యూట్ టెంపరేచర్. ఓకే, సో ఫెర్మి డిరాక్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్లో ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ ఫార్ములా, ఎఫ్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు వన్ హోల్ బై వన్ ప్లస్ ఈఎక్స్పి ఆఫ్ ఈ మైనస్ ఈఎఫ్ బై కేబిటి. ఏమండి, ఇప్పుడు దీన్ని నేను ప్రాబ్లం ప్రకారం మనకు ఏమిచ్చాడంటే ఫెర్మి ఫంక్షన్ని కేబిటీగా అనుకుంటే ఫార్ములాలో ఈ మైనస్ ఈఎఫ్ బదులు కేబిటీ పెట్టాలి. ఓకేనండి, ఫార్ములాలో ఈ మైనస్ ఈఎఫ్ ఎక్కడ ఉందో చూద్దాం. ఇదిగోండి, నేను రెడ్ మార్క్ టిక్ పెడతాను, ఇది ఈ మైనస్ ఈఎఫ్. నేను ఇప్పుడు ఈ మైనస్ ఈఎఫ్ బదులు కేబిటీ పెట్టాను అనుకోండి, రెండో స్టెప్లో చూద్దాం. దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు వన్ హోల్ బై వన్ ప్లస్ ఈఎక్స్పి ఆఫ్ కేబిటీ బై కేబిటీ. ఇప్పుడు ఏమైంది మరి నాకు, కేబిటీ కేబిటీ క్యాన్సిల్ అయిపోతే వన్ మిగులుతుంది. అంటే నెక్స్ట్ స్టెప్ చూడండి, ఎఫ్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై వన్ ప్లస్ ఈఎక్స్పి ఆఫ్ వన్. ఈఎక్స్పి ఆఫ్ వన్ అంటే ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ వన్. ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ వన్ ఎప్పుడు కూడా మనకు లాగరిథమ్స్లో కానీ క్యాలిక్యులేటర్లో కానీ కొడితే ఇట్ ఈస్ ఏ స్టాండర్డ్ వాల్యూ దట్ 2.78. చూడండి జాగ్రత్తగా. సో ఎఫ్ ఆఫ్ ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు వన్ బై వన్ ప్లస్ 2.78. నేను ఈ 1+2.78 కలిపితే ఇప్పుడు 1.3.78 వస్తుంది. అంటే నేను సింప్లిఫై చేసే అనుకోండి, నేను ఎఫ్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/3.78 మొత్తం ఎంత వస్తుంది నాకు, 0.269 వస్తుంది. ఓకే, సో ద ఫెర్మి ఫంక్షన్ ఫర్ ఎన్ ఎనర్జీ కేబిటీ అబోవ్ ద ఫెర్మి ఎనర్జీ ఫైనల్గా నాకు ఎఫ్ ఆఫ్ ఈ ఎంత వచ్చింది అంటే ఎఫ్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు 0.269 వచ్చింది. ఈ ఎఫ్ ఆఫ్ ఈని మనం ఏమన్నాము, మనం ఫెర్మి ఎనర్జీ అన్నాం. ఎక్కడ అన్నాము, కేబిటీ అనేటువంటి ఫెర్మి ఫంక్షన్ ఎనర్జీ దగ్గర. ఓకే, దట్ ఈస్ ద మెథడాలజీ. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద ఫిఫ్త్ మోడల్, యూజ్ ద ఫెర్మి డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ టు అప్టైన్ ద వాల్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఈ ఫోర్ ఈ మైనస్ ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0.01 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎట్ 200 కెల్విన్. ఇక్కడ కొంత టెంపరేచర్ ఇచ్చాడు మనం, చూడండి జాగ్రత్తగా. సో లెట్ అస్ సీ ది సొల్యూషన్ అండ్ ప్రాబ్లమెటిక్ గివెన్ ఫంక్షన్. ఎనర్జీ డిఫరెన్స్ ఇచ్చాడు, ఈ మైనస్ ఈఎఫ్ ఎంత ఇచ్చాడు, 0.01 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఇదనమాట ఈ మైనస్ ఈఎఫ్ లెక్కలో ఇచ్చాడు. దాన్ని మనం ఎలక్ట్రాన్ వోల్ట్స్ నుంచి జౌల్స్లో కన్వర్ట్ చేస్తే 0.01ని ఒక జౌలు అంటే 1.6 × 10⁻¹⁹ జౌల్స్ ఇస్ నథింగ్ బట్ 1 ఎలక్ట్రాన్ వోల్ట్ అనమాట. సో నేను జౌల్స్లోకి మార్చినప్పుడు ఇలా రాస్తా, 0.01 × 1.6 × 10⁻¹⁹ జౌల్స్. ఓకే, టెంపరేచర్ ఇచ్చాడు 200 కెల్విన్. బోల్ట్జ్మాన్స్ కాన్స్టెంట్ అది ఎప్పుడు కాన్స్టెంట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవ్వకపోయినా కూడా కేబి ఈజ్ ఈక్వల్ టు 1.38 × 10⁻²³ జౌల్స్ పర్ కెల్విన్. సో వీ నో దట్ ది ఫెర్మి డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఎంత, ఏమిటది మన స్టాండర్డ్ ఫార్ములా. అది మళ్ళీ చెప్తాను, ఇక్కడ అండర్లైన్ చేస్తాను, ఎఫ్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 హోల్ బై 1+ ఈఎక్స్పి ఆఫ్ ఈ మైనస్ ఈఎఫ్ బై కేబిటీ. ఏమండి, కేబి అంటే ఏమిటి, బోల్ట్జ్మాన్స్ కాన్స్టెంట్, టీ అంటే అబ్సల్యూట్ టెంపరేచర్, ఈఎఫ్ అంటే ఫెర్మి ఎనర్జీ. సో ఎఫ్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 హోల్ బై 1+ ఈఎక్స్పి ఆఫ్ 0.01 × 1.6 × 10⁻¹⁹ బై 1.38 × 10⁻²³ అబ్సల్యూట్ టెంపరేచర్. ఇప్పుడు ఇదంతా కూడా ఎంత టెంపరేచర్ దగ్గర అంటే 200 కెల్విన్స్ దగ్గర. సో నేను టీ ప్లేస్లో 200 పెట్టాను. ఇది మొత్తం సింప్లిఫై చేస్తే ఐ విల్ గెట్ మై ఫెర్మి ఎనర్జీ లెవెల్ ఎంత వస్తుంది అంటే 0.355. దట్ వాజ్ ద అల్టిమేట్ ఫెర్మి ఎనర్జీ లెవెల్. ఇస్ ఇట్ క్లియర్? నౌ కమింగ్ టు ద సిక్స్త్ ప్రాబ్లమ్ మనం చూసినట్టయితే, ఎట్ వాట్ టెంపరేచర్ వీ కెన్ ఎక్స్పెక్ట్ 10% ప్రాబబిలిటీ దట్ ఎలక్ట్రాన్స్ ఇన్ సిల్వర్ హ్యావ్ ఎన్ ఎనర్జీ విచ్ ఈస్ 1% అబోవ్ ద ఫెర్మి ఎనర్జీ. ఫెర్మి ఎనర్జీ ఆఫ్ సిల్వర్ మనకి ఇచ్చాడు లెక్కలు, ఎంత ఇచ్చాడు, ద ఫెర్మి ఎనర్జీ ఆఫ్ సిల్వర్ ఈజ్ 5.5 EV అన్నాడు, అంటే ఎలక్ట్రాన్ వోల్ట్స్. చూద్దాం సొల్యూషన్లో డేటా చూస్తే, ప్రాబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎఫ్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు 10%. 10% అంటే మనం ఎలా రాసుకుంటాం, 10/100 అంటే 0.1. ఓకే, ఫెర్మి ఎనర్జీ ఆఫ్ సిల్వర్ ఇచ్చాడు ఈఎఫ్, ఎంత ఇచ్చాడు, 5.5 EV ఇచ్చాడు, అంటే ఎలక్ట్రాన్ వోల్ట్స్. బోల్ట్జ్మాన్స్ కాన్స్టెంట్, కాన్స్టెంట్ అది మనం ఎప్పుడు నోట్ చేసుకుంటాం, 1.38 × 10⁻²³ జౌల్స్ పర్ కెల్విన్. ఇకపోతే ఎనర్జీ ఆఫ్ ద స్టేట్ మనం ఎట్లా రాస్తామంటే, ఈజ్ ఈక్వల్ టు ఈఎఫ్ ప్లస్ 1/100 EF. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫార్ములా, ఈఎఫ్ అంటే ఫెర్మి ఎనర్జీ లెవెల్, మరి 1/100 EF అంటే ఎన్నో వంతని చెప్పాడు, ప్రాబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ 10% అన్నాడు, అంటే ఎనర్జీ వచ్చేసి 1% అన్నాడు కదా, అంటే 1/100 × EF ఫెర్మి ఎనర్జీలో 1% అన్నాడు, 1% అన్నాడు, 1% అంటే 1/100 × EFగా రాశాను. సో ఈజ్ ఈక్వల్ టు ఈఎఫ్ అంటే తెలుసు 5.5 ప్లస్ 5.5/100. ఇది మొత్తాన్ని సింప్లిఫై చేస్తే మెడర్ వీ విల్ గెట్ ఈజ్ ఈక్వల్ టు 5.555 EV వచ్చు, అంటే ఎలక్ట్రాన్ వచ్చు. ఇప్పుడు
ఈ మైనస్ సిఎఫ్ కావాలి మనకి. ఈ మైనస్ సిఎఫ్ అంటే ఏంటి? ఈ అంటేనేమో మనకు తెలుసు ఆల్రెడీ, ఈఎఫ్ ఈ రెండు కూడా మనకి ఎంత వచ్చిందంటే ఫైనల్గా దేర్ ఫోర్ విల్ గెట్ 0.055 eV, అంటే ఎలక్ట్రాన్ వోల్ట్స్. దీన్ని కూడా మనం జౌల్స్లోకి మార్చుకుంటే ఒక ఎలక్ట్రాన్ వోల్ట్ 1.6 × 10⁻¹⁹ జౌల్స్కి సమానం అవుతుంది. కాబట్టి దీన్ని మారిస్తే 0.055 × 1.6 × 10⁻¹⁹ జౌల్స్ దట్ ఈస్ ఈక్వల్ 0.088 × 10⁻¹⁹ జౌల్స్. ఓకేనండి. సో అకార్డింగ్ టు ద ఫెర్మి డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1/1+EXP(E−EF/KBT) అనే ఫార్ములా ఉందిగా, జనరల్ ఫార్ములా ఫెర్మి డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్లో. దీని మొత్తంలో మనకు ఇప్పుడు వచ్చింది ఏంటంటే 0.1 ఎఫ్ ఆఫ్ ఈ అనమాట అది. సో ఎఫ్ ఆఫ్ ఈలో నేను 0.1 పెట్టి 1/1+EXP(E)/KBT, ఇక మిగిలిన E−EF/KBT ఇవన్నీ కూడా స్టాండర్డ్ వాల్యూస్ నేను సబ్స్టిట్యూట్ చేసే అనుకోండి, అప్పుడు నాకు ఎంత వస్తుంది? 0.1 × 1/10 రాసుకోవచ్చుగా. 1/10 = 1/1+EXP(E)/637.68T. ఓకే. సో అవర్ అల్టిమేట్ ఆర్టికల్ ఈస్ టు ఫైండ్ అవుట్ అబ్సల్యూట్ టెంపరేచర్ ఇన్ దిస్ ప్రాబ్లమ్. దేర్ఫోర్ ఇప్పుడు నేను క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను అనుకోండి ఈ స్టెప్లో, 1/EXP(E)/637.68T = 10, EXP(E)/637.68T = 10-1, లెఫ్ట్ సైడ్లో ఉన్న ఈ వన్ ఇటు వచ్చింది అనుకోండి, అప్పుడు 10-1 అంటే ఎంత అవుతుంది నాకు? 9 అవుతుంది. సో నౌ EXP(E)/637.68T = 9 అయితే మరి 637.68T = LN9 అవుతుంది లాగరిథమిక్స్ ప్రకారం. సో దీని నుంచి టీని బయట తెచ్చాను అనుకోండి క్రాస్ మల్టిప్లికేషన్లో, దెన్ మై T = 637.68/LN9, ఎల్ఎన్ అన్న లాగ్ అన్న ఒకటే. సో మనం క్యాల్కులేటర్లో ఆ వాల్యూని కొట్టాం అనుకోండి, T = 637.68/2.197, మొత్తం సింప్లిఫై చేస్తే నాకు 290.25 kelvins వస్తుంది. సో ఫైనల్గా టెంపరేచర్ ఆఫ్ ఎలక్ట్రాన్ నాకు ఎంత వచ్చింది అంటే T = 290.25 kelvin అన్నమాట. ఓకే, నౌ వీ విల్ గో ఫర్ 7th ప్రాబ్లం. ఫైండ్ ద టెంపరేచర్ అట్ విచ్ దెర్ ఈస్ 1% ప్రాబిలిటీ ఆఫ్ ఎ స్టేట్ విత్ అన్ ఎనర్జీ 0.5 eV అబోవ్ ఫెర్మి లెవెల్ విల్ బి ఆఫ్ ఇది ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో మనకి టెంపరేచర్ కనుక్కోమన్నాడు. ఇప్పుడు అంటే 1% ప్రాబిలిటీ ఆఫ్ స్టేట్ విత్ ఎనర్జీ ఇచ్చినప్పుడు, అంటే ఇప్పుడు దీంట్లో ప్రాబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే మనకు తెలిసి ఏంటది ఎఫ్ఆఫ్ఈ. ఎఫ్ఆఫ్ఈ ఎంత ఇచ్చాడు? 1%. 1% అంటే 1/100, 100లో 1/1. ఎనర్జీ ఆఫ్ ద స్టేట్ ఇచ్చాడు, ఈజ్ ఈక్వల్ ఫార్ములా EF + 0.5. ఈ ఈఎఫ్ నేను లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే రేంజ్ E−EF = 0.5, బోల్ట్జ్మన్స్ కాన్స్టెంట్ ఎక్కడున్నా కాన్స్టెంట్, డస్ నాట్ చేంజ్, 1.38 × 10⁻²³ జౌల్స్ పర్ కెల్విన్. ఇప్పుడు ఫెర్మి డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ప్రకారం FE = 1/1+EXP(E−EF/KBT)లో ఈ రెస్పెక్టివ్ వాల్యూస్ అన్ని నేను సబ్స్టిట్యూట్ చేస్తే ఐ విల్ గెట్ 1/100 = 1/1+EXP(0.5 KBT. ఏముండే దీన్ని నేను సింప్లిఫై చేస్తే 1+EXP(0.5 KBT) ఎంత వచ్చింది? 100 వచ్చింది. దీని నుంచి నేను ఈ వన్ని లెఫ్ట్ సైడ్లో ఉన్న వన్ని రైట్ సైడ్ తీసుకొస్తే 100-1 = 99 అవుతుంది. EXP(0.5 KBT) = 0.9, ఇదంతా సింప్లిఫికేషన్సే, మీరు ఈజీగా చేయొచ్చు. 0.5 KBT = LN99. మళ్ళీ దీని నుంచి టీ తీసుకొచ్చా, రెండు ఒకటే మోడల్. T = 0.5 KB × LN9. LN9 అంటే ఎంత? 2.303 × 1.96. ఇదంతా కూడా మనం క్యాలిక్యులేటర్లో కొట్టచ్చు. సో T = 0.5/1.38 × 10⁻²³. ఈ మొత్తం సింప్లిఫై చేస్తే ఐ విల్ గెట్ 1264 kelvin. సో దేర్ఫోర్ ద టెంపరేచర్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ T = ఎంత వచ్చింది అనమాట? 1264 kelvins వచ్చింది. ఏమండి లాస్ట్ అండ్ ఫైనల్ 8వ లెక్క చూద్దాం. ఇది కనుక చూసినట్టయితే జాగ్రత్త చూడండి, ఐఎమ్ రీడ్ అవుట్ దిస్ ప్రాబ్లం. క్యాల్కులేట్ ద ఫెర్మి ఎనర్జీ ఇన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఫర్ సిల్వర్ అట్ 0 kelvins. ద నంబర్ ఆఫ్ కండక్షన్ ఎలక్ట్రాన్స్ ఇన్ సిల్వర్ ఎక్సైడ్ అంత 5.8638 × 10⁻²⁸. దీన్ని కూడా మనం సొల్యూషన్ తీసుకుంటే డేటా ఏమి ఇచ్చాడు చూద్దాం. ద నంబర్ ఆఫ్ కండక్షన్ ఎలక్ట్రాన్స్ ఇచ్చాడు, దాన్ని ఎప్పుడు ఎంతో సూచిస్తాం. ఎంత ఇచ్చాడు? 5.863 × 10⁻²⁸ m³ ఇచ్చాడు. ఇకపోతే వి నో దట్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ఫెర్మి ఎనర్జీ ఎంత మనకు అది ఈఎఫ్ అన్నాం. ఈఎఫ్ అంటే ఫెర్మి ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ ఫార్ములా ఉంది మనకు అది, 3/π(2/3)×H²/8m×N²/2. మీరు గుర్తుపెట్టుకోవాలి ఫార్ములా. ఇప్పుడు ఫెర్మి ఎనర్జీ ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 3.62 × 10⁻¹⁹. ఇది మొత్తం సింపుల్, ఇదంతా న్యూమరే. పై అంటే 3.14 కాబట్టి ఇది మొత్తం మనం సింప్లిఫై చేసి 2/3 వేసి సింప్లిఫై చేస్తే ఇంత వస్తుంది.
ఇంటూ హెచ్ అంటేనేమో ప్లాంక్స్ కాన్స్టెంట్ అది కూడా 6.62 ఇంటూ 10⁻¹⁴. మరి ఎం అంటే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ 9.1 ఇంటూ 10⁻³. ఇలా మొత్తం సింప్లిఫై చేస్తే మై డియర్ స్టూడెంట్స్ ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 3.62 ఇంటూ 10⁻¹⁹ ఇంటూ 10⁴/3 ఇవి వస్తుంది. ఓకే, అగైన్ ఐఎమ్ సింప్లిఫైయింగ్ దిస్, ఐ విల్ గెట్ లైక్ దిస్ 3.62 ఇంటూ 10⁻¹⁹ ఇంటూ 5.86 ఇంటూ 10⁴/28. ఎప్పుడైతే నేను ఈ సింప్లిఫికేషన్ని ఎలక్ట్రాన్ వోల్ట్స్లో బయటకు తీసుకొచ్చానో నాకు ఎంత వచ్చింది అప్పుడు 5.463 ఈవి. ఈవి అంటే మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రాన్ వోల్ట్. ఒక ఎలక్ట్రాన్ వోల్ట్ ఎన్ని జౌల్స్కి సమానం అవుతుంది అంటే 1.6 ఇంటూ 10⁻¹⁹ జౌల్స్కి సమానం అవుతుంది. సో దేర్ ఫోర్ కన్క్లూజన్, ద ఫెర్మి ఎనర్జీ ఈఎఫ్ ఇస్ ఈక్వల్ టు 5.463 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఓకే, సో దిస్ ఈస్ ద వే ఆఫ్ గెటింగ్ సొల్యూషన్ ఫర్ 8th ప్రాబ్లమ్. ఇస్ ఇట్ క్లియర్? సో అండ్ ద రిమైనింగ్ ప్రాబ్లమ్స్ విల్ కంటిన్యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్.